సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ బీజేపీ నాయకుడు పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత వ్యాక్సిన్ అందిస్తున్నందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని బీజేపీ నాయకుడు కోరడం జరిగింది. राष्ट्र प्रभुत्म संबंधी राष्ट्र प्रभुत्म गतमी मरी मोहन तिंटा बिंडन पाट पड़ता विधा मैं गतम मैं रोज वरक नरेंद्र मोदी गार मरी फोटो फ्लैक्स मीद उ केवल राष्ट्र प्रभुत्म सीएम गार फोटो बैठी मैं उचित वैक्सीन मेमे वाले एंत विडूर होता आलोचा अवसर हुई देशमंत देश प्रधानमंत्री उचित वैक्सीन वारिव प्रधानमंत्री हूदा उपड़की फ्लैक्स मीद राष्ट्र प्रभुत्म अधिकार टीआरएस गवर्नमेंट एक् फ्लैक्स मैं नरेंद्र मोदी गार फोटो इच्छा लेकिन चाल विडूर सुंदर मरी देश प्रपंचमे अल्लाड़पोत समय मैं आपर भाद मन प्रधानमंत्री नरेंद्र मोदी गार वैक्सीन इप्चन मरी सफल ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలగడం జరిగింది. వాక్సిన్ తీసుకుంటే మాకు ప్రాణాపాయం లేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఈ రోజు వాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్రీ వాక్సిన్ అనేది 18 సంవత్సరాలకు గాని మరి బండు ముసలవారికి గాని ఈ రోజు ఫ్రీ వాక్సిన్ ఇస్తున్నాం. భారతీయ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజలకు దాదాపు 40 కోట్ల వాక్సిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 30 కోట్ల వరకు సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసేలా చేయడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ఎలాంటి పథకాలకైనా తన పేరును చెప్పుకొని తనే ఇస్తున్నట్టుగా ప్రకటనలు చేసుకుంటుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ గారి ఒక ఫ్లెక్సీని మేము స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం. భారత్ మాత కీ జై.